ఇండస్ట్రీలో తరం మారుతుంది, వారసుల ఎంట్రీ స్టార్ట్ అయింది, ఒక్కొక్కరు కొత్త యుద్ధానికి రెడీ అవుతున్నారు, ప్రేక్షకులు కూడా వారికి ఓపెన్ హార్ట్తో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. వీరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఎంట్రీ అందరికీ హాట్ టాపిక్గా మారింది. అంతకుముందు వరకు అకిరా నందన్ గురించి బజ్ ఏమీ లేదు, కానీ ఈ మధ్యన మాత్రం తెగ వైరల్ అవుతున్నాడు. అకిరా ఓజీలో క్యామియో చేస్తున్నాడంటూ రీసెంట్గా ఓ న్యూస్ కూడా బాగా సౌండ్ చేసింది, కానీ దీనిపై మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. క్యామియో సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ ఎంట్రీ గురించి డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు పవన్ వారసుడు వంతు వచ్చింది, త్వరలో అకిరా ఎంట్రీ అయితే కన్ఫామ్. అది ఓసీనా లేదో మరో సినిమానని అయితే క్లారిటీ లేదు, కానీ అందుకు బీజం పడిందన్న వార్తలు మాత్రం క్లియర్గా వినిపిస్తున్నాయి. గతంలో రేణు దేశాయ్ కూడా చాలా సందర్భాల్లో అకిరా ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు. ఇక అకిరాకు కూడా ఒక హీరోలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అకిరా స్కిల్స్ లుక్స్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అకిరా న్యూయార్క్లో ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అతను సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడే యాక్టింగ్ నేర్చుకున్న సంగతి తెలిసింది. సో ఇప్పుడు తండ్రి బాటలో కొడుకు కూడా నడుస్తున్నాడు. అకిరా ఎంట్రీ గురించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ ఒక్కసారి ఎంట్రీ ఇస్తే మాత్రం పవన్ అభిమానులు అకిరాకు బ్రహ్మరథం పడతారన్న మాట వాస్తవం. అటు అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా కూడా అకిరా ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఎలాంటి కథలను ఎంచుకుంటాడు, ఏ దర్శకుడి ద్వారా లాంచ్ అవుతాడు, తండ్రి స్టార్డమ్ను క్యారీ చేయగలుగుతాడా లేదా అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ కుర్రాడు హీరోగా రాణించే రోజు ఎప్పుడు వస్తుందో, ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక పవన్ ప్రస్తుతం హరిహర వీరుమల్లు ఓజీ సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా లైన్లో ఉంది, కానీ దీని గురించి మాత్రం ఎప్పుడు ఏంటి అని అంతగా టాక్ వినిపించడం లేదు. మరి ఏమవుతుందో చూడాలి. ఈ అప్డేట్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.